వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఆదిలాబాద్ సభలో కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరన్న రేవంత్ రెడ్డి కేంద్రంతో విరోధం కోరుకోవడం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని సహకరించాలన్నారు సీఎం. ఇటు సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు సెటర్లు వేస్తున్నారు. బడ్జెట్లో బడేమయ్య అన్యాయం చేస్తే చోటమయ్య ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇక కేంద్రంతో సయోధ్యపై ఎవరి వాదన కరెక్ట్? దీనికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం కాంగ్రెస్ శాసనసభ్యులుగా ఉన్న ఆది శ్రీనివాస్ గారు, అలాగే మరికాసేపట్లో బీఆర్ఎస్ నుంచి టీఎస్సీ డబ్ల్యూహెచ్ఎస్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. ఆది శ్రీనివాస్ గారు, మనం డిబేట్ ప్రారంభించే ముందు నేను సీఎం ఏమన్నారో ఒకసారి విందాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైవేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైట్, ఆది శ్రీనివాస్ గారు, కేంద్రంతో ఏ రాష్ట్రమైనా సత్సంబంధాలు కోరుకోవడం మంచిదే, ఎందుకంటే పార్టీలు మారుతుంటాయి కానీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు అనేవి శాశ్వతంగా ఉండే వాతావరణం, ఇట్స్ ఏ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అయితే ఇప్పుడు కేంద్రం రాష్ట్ర సంబంధాలు, అలాగే మేము సఖ్యతే కోరుకుంటున్నాము, రాష్ట్ర అభివృద్ధే మాకు ఇంపార్టెంట్ అని నిన్న ముఖ్యమంత్రి మాట్లాడారు. దానిపైన విపక్ష బీఆర్ఎస్ కొన్ని కామెంట్స్ చేసింది. అంటే ప్రధాని మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బదేమియా అని సంబోధిస్తున్నారు. మరి బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిన అప్పుడు ఈ బడేమియాపై ఎందుకు రేవంత్ రెడ్డి మాట్లాడలేదు? అలాగే కేంద్రం, అలాగే కాంగ్రెస్, అలాగే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కన్న వాదనలు ఇప్పుడు నిజమయ్యాయని బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటే సాధారణ పౌరుడు కూడా నమ్మడు, అది వాళ్ళకు కూడా తెలుసు. అసలు భారతీయ జనతా పార్టీ విధానాలు వేరు, కాంగ్రెస్ పార్టీ విధానాలు వేరు. ఎప్పటికీ ఎన్నటికీ భవిష్యత్తులో కూడా ఈ రెండు పార్టీలు కలిసే ప్రసక్తే ఉండదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ విధి విధానాలపైన పోరాటం చేస్తుంది దేశంలో కానీ రాష్ట్రంలో ఏదైనా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతో అంటగాగి వారితో మరి కుటుంబ ప్రయోజనాలు పొంది ఈరోజు వారు అధికారం ఉన్నప్పుడు మిషన్ భగీరథకు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి మాకు ఏమి వద్దు మీ ద్వారా కేవలం మీ ప్రేమ చాలు అప్క ప్యార్ చాయి అని అంతే. మేము 18 సార్లు కలిసినాం చెప్తున్నారు గొప్పలు ఎవరిని ప్రధానమంత్రి మోడీని. మీరు 18 సార్లు కలిసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కంటే మిన్న వాళ్ళ కుటుంబ ప్రయోజనాల గురించి చర్చ జరిపారు. సతీష్ గారు ఇక్కడ కూడా గమనించండి, నరేంద్ర మోడీ గారే నా కుమారుణ్ణి ముఖ్యమంత్రిగా చేయాలని కోరితే నేను ఒప్పుకోలేదు అని చెప్పాడే మాట ప్రధానమంత్రి గారు అన్నారు. అంటే ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు కేసీఆర్ గారని ఇద్దరు మంత్రి చర్చలు ఉన్నప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో వారు జరిపిన చర్చలు బయట ప్రపంచంలో చెప్తే కేసీఆర్ ఎందుకు ఖండించి ఇప్పటివరకు కూడా ఆ మాట మాట్లాడలేదని. ఆనాడు కేసీఆర్ గారికి ఇక్కడ కుమారుణ్ణి ముఖ్యమంత్రి చేసి ఆయన ఎన్డీఏలో చేరి కేంద్రంలో మంత్రి కావాలనుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ అల్లుడితో ఏదైనా ఇబ్బంది అయితే ఏదైనా పార్టీలో చీలికస్తే మీ సహకారం ఉండాలని చెప్పని ఆ కోణంలో వారు ఆ రోజు మాట్లాడినట్టు పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి అనేక కీలక బిల్లులలో, నల్ల చట్టాలు వ్యవసాయ చట్టాలలో, నోట్ల రద్దులలో, జిఎస్టీలో ఇన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీకి సహకారం అందించిన వీళ్ళు ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఒకటే చెప్పట్టు ప్రజలు నవ్విపోతున్నారు. నవ్విపోతున్నారు, నాకేంటి సిగ్గు అని చెప్పండి, మేము ఏం చేయలేము. ఈరోజు వాళ్ళు
వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం ప్రధానమంత్రిని వారు కలిస్తే ఈ రోజు మేము 2 మాసాల్లోపని మేము ఇక్కడ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గుర్తించి విశాల ఉదయంతో దృపథతోటి ఉప ముఖ్యమంత్రి భట్టి గారిని భట్టి విక్రమార్కారిని కలిసి ఇద్దరు కూడా వెళ్ళి ఈ రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు కావాలని చెప్పారు. ప్రధానంగా స్కైవేస్ ఏవైతే ఉన్నాయో ఇలా మా కరీంనగర్ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్లకు మేము అల్వాల్ దా షామీర్పేట దాకా ఒక ప్రయాణం, షామీర్పేట తర్వాత హైదరాబాద్ రావడం గంట గంట పడుతున్న సమయంలో అలాంటి దానికి కావాలి మన ఫ్లేవర్స్ అన్నప్పుడు 190 ఎకరాలు ఈరోజు కంటోన్మెంట్ ఏరియాలో భూములు కావాలంటే ఇది ఎందుకు తీసుకురాలేనండి? నిజంగానే వాళ్ళు పోయిన 18 సార్లు ఎందుకు వాళ్ళకి రాలేదు? ఈరోజు మేము ప్రెజెంటేషన్ మా ముఖ్యమంత్రి గారు ప్రెజెంటేషన్ ఆ విధంగా తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధిలో ఇది అంశం బాగు కావాలని చెప్పినటువంటి ప్రెజెంటేషన్ బాగుంది కాబట్టి వారు మాకు ఇచ్చినట్టు పరిస్థితి. అదే విధంగా మేము ఇచ్చింది ఫార్మేట్ లో, వీళ్ళము దరఖాస్తు ఇచ్చేవాళ్ళు, మేమేమో ఫార్మేట్ రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలంటే నిధులు రావాలంటే ఏదైనా ఫార్మేట్ లో ఈ రోజు రాజీనామా చేస్తున్నా చెప్పారు, మన లెటర్ పడింది రాజీనామా చేస్తే చట్టసభలో ఆమోదం పొందది ఫార్మేట్, చట్టసభకు సంబంధించిన ఒక ఫార్మేట్ రూపంలో సభ్యులు రాజీనామా చేస్తేనే రాజీనామా ఆమోదించేటువంటి అలాంటి పరిస్థితులలో మేము ఫార్మేట్ రూపంలో ఈ తెలంగాణకు సంబంధించిన అంశాలను క్రోడీకరించి చెప్పడంతో నిధులు వస్తున్నాయి. అంత మాత్రాన వీళ్ళు కలిసిపోతున్నారు చెప్పండి. ఫెడరల్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఘర్షణాత్మక దూరం పోతే అంతిమంగా నష్టపోయే ప్రజలు ప్రాంతము ఈ రాష్ట్రమే. కాబట్టి మా నాయకుడు అన్నట్టు క్లియర్, ఘర్షణాత్మక దూరంలో మీరు పోయే పరిస్థితి లేదు. రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయ విభేదాలు వేరు, ఎన్నికల విభేదాలు వేరు. ఈ రోజు పెద్దన్నగా మాట్లాడుతున్న వర్డ్ ఏది వారు అంటున్నారు, తెలంగాణ సాంప్రదాయం సంస్కృతి మనం ఎక్కడ కలుసుకుని ఏమన్నా బాగున్నాం అనుకుంటాం? ఈరోజు చాలా రోజుల తర్వాత మీరు కలిసిన పెద్దన్న బాగున్నాం అనుకుంటాం. ఈరోజు మన సంస్కృతి రోజు ఒక భాగం అయిపోయింది, తెలంగాణ సంస్కృతి ఒక భాగం. ఇతర రాష్ట్రాలు వచ్చినప్పుడు కూడా ఈ అన్న పదం కూడా తెలుసుకుని వాళ్ళు కూడా బాగా భయం అని చెప్పని మాట్లాడుకున్నటువంటి సందర్భం మనం చూసినాం. ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి ఎక్కడ భయం తగ్గిందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ప్రజల బాహుళ్యంలోకి వాళ్ళ పథకాలతో బ్రహ్మాండంగా వెళ్ళిపోయినారు. రేపు భవిష్యత్తులో కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా మేము ఒక సీటు గెలవలేకపోతున్నాం చెప్పని ఏదో ఒక మాట మాట్లాడాలని చెప్పని మాట తప్ప అసలు ప్రజలు వీళ్ళ మాట వినరు. భారతీయ జనతా పార్టీని వారి విధి విధానాలను మొత్తం ప్రాతిపదికన ప్రాంతీయ ప్రాతిపదికన వాళ్ళు పోతున్నటువంటి విధానాన్ని ఖండిస్తున్నది స్టేట్ ఫార్వర్డ్ గా కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఈ విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ గమనిస్తే మీరు ప్రజలలో పోయిన పరువును కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు మేడిగడ్డ వాళ్ళు నష్టపోయింది, ఎంత నష్టపోయినాం? ఈరోజు మేడిగడ్డకు మీరు అమ్మటి రాళ్ళు వాళ్ళు మేడిగడ్డను పరిశీలించడం. శ్రీధర్ రెడ్డి గారు, రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు, కేంద్రంతో సఖ్యత వాతావరణాన్నే కోరుకుంటున్నాము, ప్రధాని మోదీ పెద్దన్నలాగా తెలంగాణకు సహకరించాలి, ఇది నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అంటే కేంద్రంతో సఖ్యత కోరుకోవడం తప్ప దాన్ని మీరు విమర్శించడాన్ని సమర్థించుకుంటారా? కేంద్రంతో సఖ్యత కోరుకోవడాన్ని విమర్శించాం, కానీ సఖ్యత కోరుకునే పద్ధతిలో ప్రధానమంత్రి గారిని ఎక్కువగా ప్లీజ్ చేసే పరిస్థితి అంటే బీజేపీ నాయకుల కంటే ఎక్కువగా ఓడే పని రేవంత్ రెడ్డి గారు చేశారు. అంత గొప్పగా రాష్ట్రానికి ఈ మధ్యలో ఏం చేశారో చెప్పాలని మేము అడిగాము. ఒకటేందంటే రాహుల్ గాంధీ గారేమో గుజరాత్ మోడల్ ఫెయిల్ అంటాడు. కరెక్ట్ గా 90 డేస్ ముందు రేవంత్ రెడ్డి గారి వీడియో నా దగ్గర ఉంది. గుజరాత్ మోడల్ ఏందండి? గుజరాత్ మోడల్ ఎక్కడ ఉంది? గుజరాత్ మోడల్ ఉందా? గుజరాత్ మోడల్ అనేది ఒక ఫెయిల్ మోడల్ అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నిన్న గుజరాత్ లాగా అభివృద్ధి చెందాలంటే మా రాష్ట్రం మీరు సహకారం కావాలంటాడు. అంటే గుజరాత్ లాగా ఏమేమి అభివృద్ధి చెందాలో రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి, మొన్న బడ్జెట్ లో అదనంగా ఈ రాష్ట్రానికి ఏమీ సహాయం చేయలేదు. మరి గతంలో ఎప్పుడైతే సహాయం చేశారో అంతకంటే బాగా చేయాలని, అంటే గతంలో ఏం సహాయం చేసినారు? ఐటీఐఆర్ మళ్ళీ మనకు పునరుద్ధరించి ఇచ్చారా? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా? బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చారా? ఫార్మాసిటీకి నిధులు ఇచ్చారా? హైదరాబాద్ లో వరదలొస్తే నిధులు ఇచ్చారా? వెనకబంట జిల్లాలకు ఇచ్చే నిధులు అడిగితే అది ఇచ్చారా? డిఫెన్స్ కారిడార్ ఇచ్చినారా? ఏం అదనంగా ఇచ్చినారు అని అంటే ఏమీ అదనంగా లేదు. రెగ్యులర్ గా అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టు నేషనల్ హైవేస్ నేషనల్ పాలసీ, తెలంగాణ రాష్ట్రాన్ని కనెక్ట్ చేయకుండా కర్ణాటకకు ఇట్ని చెడు మా ఇట్లా పోలేం కదా. యూ హ్యావ్ టు కనెక్ట్ ఆ స్టేట్ విచ్ ఈస్ ఫాలింగ్ ఇన్ బిట్వీన్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఉత్తగనే ఏమంటారు, సఖ్యత మెయింటైన్ చేయొద్దని నేను అనట్లేదు, కానీ ప్రధానమంత్రిని ప్లీజ్ చేయడానికి
పద్ధతిని ఉపయోగించినటువంటి మాత్రం అన్నది కనబడతా ఉంది నిన్న. అంటే శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మోదీని ఆకాశాన్ని ఎత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా గతంలో. అంటే వారిని తొలిసారి వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అడిగాను, కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వారు ఏ సహకారము అందించకుండా, ఏ మాత్రము అందించకుండా, ఆ తర్వాత వివక్ష చూపించినప్పుడు, ఆఖరికి వరదలు వస్తే నయా పైస కూడా విధించినప్పుడు, మరి ఏ రకమైన వ్యవహార శైలి అవలంబించాలి? నేను మీకు రేవంత్ రెడ్డి గారిని చెప్తాను, విరాట్ మోడల్ గురించి చెప్తున్నారు కదా మీరు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే ఏందే, ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టుడా, ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి పుట్టుకపోవుడా. గుజరాత్ మోడల్ అంటే ఏందే, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా, రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్నారు. రైతు ఆదాయం రెండింతలు చేయలేరు కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసి ఇలా గుజరాత్ మోడల్. తెలంగాణ అగర్ ఆగే తరగతి సరే, నేనేమంటున్నా అంటే వారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు గుజరాత్ మోడల్ అంటే తగలబెట్టుడా, రైతులను చంపుడా, ఇవన్నీ చెప్పినారు. నిన్న మాత్రం గుజరాత్ మోడల్ బ్రహ్మాండంగా అనిపించింది. మరి అదే పని రేపు పొద్దున మీరు ఇక్కడ అనుసరిస్తారా? నేనేమంటే డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు, డబుల్ స్టాండర్డ్స్ అక్కర్లేదు. ఇవాళ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సినటువంటి, ఇప్పుడు డిఫెన్స్ ల్యాండ్స్ గురించి మా శ్రీనివాస్ బైసాబ్ చెప్తున్నారు, ఒక ఫార్మేట్ లో కేంద్రంతో మనం అప్పీల్ చేసుకోగలిగితే, కేంద్రాన్ని మనం ప్లీజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా పనులు అవుతాయనడానికి స్కైవే ఒక ఉదాహరణ అని ఆది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. పాజిటివ్నెస్ కనిపిస్తుంది అంటున్నారు. ఒక నిమిషం అండి, ఆ నిధుల కోసం, సారీ, ఈ ల్యాండ్స్ క్లియరెన్స్ కోసం అనేక సార్లు కంటోన్మెంట్ ల్యాండ్స్ కోసం, క్లియరెన్స్ కోసము అటు ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువ ఉంటుంది, వి హావ్ టు హ్యావ్ అదర్ స్కైఓవర్ అని చెప్పేసి, ఫ్లైఓవర్స్ అని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ని మేము పర్సూ చేస్తా ఉన్నాం. మీరు ఆ ఆర్డర్ చూస్తే ఆ ఆర్డర్ లో చాలా క్లియర్ గా కనబడుతుంది, ఇన్ రెఫరెన్స్ టు ది లెటర్ సైటెడ్ ఇన్ 2020 అని చెప్పి మరి దాన్ని సబ్సిక్వెంట్ గా డాక్యుమెంట్ ఇస్తారు వాళ్ళు. సరే, మా శ్రీనివాస్ గారు ఇప్పుడు వారు ఎమ్మెల్యే ఉన్నారు, విప్ ఉన్నారు, నేను ఏమనాలే, ఫార్మాట్ లో ఇవ్వాలి ఫార్మాట్ లో అన్న, అందరూ మీరు చెప్పిన కథలకు పడరే, జనంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జనసి ఎప్పుడేం జరుగుతుందో. దరఖాస్తు అనేది ఏ గవర్నమెంట్ అయినా రాసేది ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ రాయారు. పొలిటికల్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ కన్సర్న్, ఆడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ గవర్నమెంట్ నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీస్, కన్సర్న్ సెక్రటరీస్ ఇక్కడ నుంచి చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వం లెటర్ రాస్తారు. ఫార్మాట్ లేకుండా లెటర్ రాసుడు, ఇవన్నీ ఉండదు. ప్రజలకు ఈ కథలు ఎన్నో చెప్తారు. కాబట్టి ఈ డిఫెన్స్ ల్యాండ్స్ రావడంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పరిశీలన అప్పట్లో ఉండే సబ్సిక్వెంట్ లెటర్స్ అండ్ కమ్యూనికేషన్ రాస్తారు దాంట్లో. కావాలంటే నేను ఇప్పుడు మీకు అది కూడా తీసి చూపిస్తా, ఉత్తరే చాలా చెప్తారు, నమ్మేస్తారా? యాదృచ్ఛికం ఏంటంటే, వాళ్ళు డెసిషన్ తీసుకున్న టైంకు మీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. ఎట్లయితే ముఖ్యమంత్రి గారు 3 నెలల్లో 33 ఉద్యోగాలకి ఎగ్జామ్ పెట్టారు, రిజల్ట్ ఇచ్చారు, నియామక పత్రాలు ఇస్తున్నారు, అంటే జనం కొద్దిగా ఆలోచించారని మీరు అనుకుంటే ఎట్లా? ప్రభుత్వం వచ్చింది అంత మాత్రాన మీరేం చెప్తుంది జనం? ఇప్పుడు కానిస్టేబుల్ నియామకాలు కానీ ప్రభుత్వం నియమించినటువంటి వాటిని మీరు పత్రాలు ఇచ్చారు. ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు రెస్పాండ్ అవుతున్నారు. రాజ్ శ్రీనివాస్ గారు, అంటే గతంలో గుజరాత్ మోడల్ని పిసిసి అధ్యక్షులుగా తప్పు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు గుజరాత్ లా మాకు కూడా అభివృద్ధి చేయాలని అంటున్నారు, అలాగే 30,000 ఉద్యోగాలు మేము వచ్చిన తర్వాత వచ్చాయి అంటున్నారు, అవి ఎప్పుడు జరిగాయి, వచ్చిన తర్వాత అవి పూర్తి స్థాయిలో వచ్చాయా, ఇలాంటి అంశాలన్నీ శ్రీధర్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ కథలు ఎవరు వింటారు? చదువుకున్న వాళ్ళు అంతా వీళ్ళ మాటలు వినరు అంటుంది కదా. చదువుకున్న వాళ్ళే వీళ్ళ కథలు విని విని బోర్ కొట్టే 2.5 మాసాల క్రితం ఆ ప్రభుత్వాన్ని కాదనుకో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్నందుకు కూడా విగ్గులే, చదువుకున్న వాళ్ళే. ఈరోజు మేమేమో 2 నెలల్లో ఏదో కథ చెప్తే ప్రజలు వినరు, అందరూ చదువుకున్న వాళ్ళే చెప్పంటారు. ఏదైనా ప్రతిపాదన పోయిన తర్వాత ఆ ఫార్మేట్ ఆ డేట్ ప్రకారమే కంటిన్యూస్ జరుగుతుంది, అందులో అనుమానం లేదు. కానీ మా చిత్తశుద్ధి, మేము చెప్పిన ప్రజెంటేషన్ వల్ల రావడం జరిగింది అనే మాట ఈరోజు మా చిత్తశుద్ధికి నిదర్శనం. ఈరోజు వాళ్ళ హయాంలో పరీక్షలు అయినా, ఈరోజు లీకేజీలు, వాళ్ళ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చినా, వాళ్ళ హయాంలో కోర్టు ద్వారా ఆటంకాలు,
మేము వచ్చిన తర్వాత అలాంటి ఆటంకాలు రాకుండా చూసేటువంటి కార్యక్రమంలో మీరు 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తామనే దానిలో భాగంగా ఈ ఉద్యోగాలు వెంటది ఇస్తూ ఈ రోజు మెగా డిఎస్సీ కూడా ముందుకు పోయేటువంటి కార్యక్రమం 2 లక్షలు డిసెంబర్ లోపల వాళ్ళు కథలే అనుకోని వాళ్ళు మమ్మల్ని ఏమన్నా అనుకోని 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ఖాయం అదొకటి. ఈరోజు సభా సాంప్రదాయాలు వేరు, సభలో ఘర్షణాత్మక వైఖరి ఉండకూడదని మా నాయకుడు మాట్లాడుతూనే మంచిని ఎక్కడున్నా స్వాగతించాలని చెప్పారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైనా మంచి పనులు చేస్తుంటే కూడా సందర్భం వచ్చినప్పుడు మేము దాని మీద కూడా మాట్లాడతాం. ఈరోజు వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు నాణ్యతకు సంబంధించి రాష్ట్ర నప్పులు కుప్పగా మార్చినటువంటి అంశంలో ముందుగా ప్రజలకు ఒక శ్వేతపత్రం విడుదల చేసిన క్రమంలోనే వాళ్ళు మేమేద వారిపై వారు చేసినటువంటి కార్యక్రమాలలో మొత్తం వ్యతిరేకిస్తున్న గుడ్డిగా అనేటువంటి ఆలోచన వారు మాట్లాడుతున్నారు పలు సందర్భాల్లో. ఈరోజు గుజరాత్ లో జరిగినటువంటి అంశాల పైన ఈరోజు మీ భారతీయ జనతా పార్టీ విధానాలను వ్యతిరేకించినప్పుడు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని అన్నాము. జన్ధన్ ఖాతాలో ప్రతి పేదవాడి ఖాతాలో 14 లక్షల రూపాయలు వేస్తామని ఇంకే ఎందుకు వేయలేదని చెప్పి అన్నాం. ఈరోజు జిఎస్టీ పీరియడ్ చెప్తున్నాం, పెట్రోల్ డీజిల్ పెరిగిన అంశాన్ని కూడా చెప్తున్నాం. ఈ అంశం వారు వినిపించినటువంటి ఏదో వీడియో క్లిప్ లో మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు గుజరాత్ లో జరుగుతున్నటువంటి అంశాన్ని క్రోడీకరిస్తూ ఇక్కడ ఇవి ఏ జరగలేదనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. భవిష్యత్తు తప్పనిసరిగా రాజకీయ ప్రసంగం ఎన్నికల ప్రసంగం అది కూడా చెప్తాం. ఈరోజు ఇది అధికారిక సభ, అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో వారు ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు జరిగినటువంటి అంశాల్లో సభా సాంప్రదాయాలకు సంబంధించి మన ప్రాంతానికి రావాల్సిన నిధుల్ని చాణిక్య నీతిగా ఎందుకు వీళ్ళు భావిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ప్రతిదీ వీళ్ళు అటు వీరేమంటున్నారు, మొదటిసారి మేము వచ్చినప్పుడు వారిని పౌరత్వం ముంచారు, తర్వాత వివక్ష చూపించడం వల్ల మీ తర్వాత వైఖరి మార్చుకుని ఉంటున్నాం. రేపు మేము కూడా ఈ రోజు మొదటిసారి వచ్చినప్పుడు మా రాష్ట్రం రావాల్సినటువంటి అంశాలు వారి దృష్టి తీసుకొని పోయినాం. ఈరోజు వారు మాకు ఇచ్చినటువంటి దానికి ధన్యవాదాలు రాష్ట్ర ప్రజల పక్షాన్ని ప్రభుత్వం తెలియజెప్పింది. మరి రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా అనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఎందుకనుకుంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రజల పక్షాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ధన్యవాదాలు చెప్తే దాన్ని వాళ్ళు పెద్ద పూతత్వం చూపిస్తున్నారు. వాళ్ళగా ఈరోజు గల్లీలో లొల్లు పెట్టుకుని ఢిల్లీలో దోస్తే కాదు కదా, మేము ఒకటే విధానంతో పోతాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ విధి విధానాలు వ్యతిరేకించే పార్టీ దేశం లేదని ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటే. రేపు మీరు లోక్సభ ఎన్నికల్లో కూడా చూస్తారు కదా, తప్పనిసరిగా మేము అభివృద్ధిని ఓ రకము ప్రభుత్వ రకములు ఫెడరల్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మనం కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రులు వచ్చినప్పుడు కానీ మేము అక్కడికి వెళ్ళినప్పుడు కానీ మంత్రులు కలవడం న్యాయపరంగా మనకు వచ్చేటువంటి వాటిని తీసుకురావడంలో మాత్రం మేము కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణతో పోకూడదని చెప్పినటువంటి భావన ఈరోజు ఇక్కడ కాదు, మేము అసెంబ్లీలో కూడా మాట్లాడినాం. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది, మా మంత్రులందరూ కూడా వెళ్ళి కేంద్ర మంత్రులు కలిసి వచ్చారు. సరే రేపు ప్రభుత్వం మాదే వస్తారని మేము అనుకుంటున్నాం, మాదే వస్తే ఇబ్బంది పోతుంది. ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం మేము ఎక్కడ కూడా రాజీ పడకుండా ముందుకు పోతాం. రాజకీయాలు వేరు, రాజకీయాలు వేరు, రాష్ట్రం అభివృద్ధి వేరు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ విషయంలో మా కాంగ్రెస్ విధానం అనేది నో డౌట్ దేశంలో వాళ్ళ విధానాలను పూర్తి స్థాయిలో ఎత్తి చూపి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మామూలుగా కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా వాళ్ళ పోరాటం అది. రెండోది ఇక్కడ రాష్ట్ర అభివృద్ధిని దాన్ని మేము కలగా పలకం చెయ్యం. రాష్ట్రానికి సంబంధించి స్కైవేల్కి సంబంధించి కేంద్రం ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ముఖ్యమంత్రి హోదాలో కృతజ్ఞత తెలపడం తప్ప, రావాల్సిన నిధుల కోసం అపీల్ చేయడం తప్ప, దానిని కూడా భూతత్వంలో పెట్టి రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు ఆది శ్రీనివాస్ గారు? ఇక్కడ ఆది శ్రీనివాస్ గారు తప్పర్థం చేసుకున్నారు. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవడానో అధికారిక సభలో పాల్గొనడానో రాష్ట్రానికి సహకారాన్ని అందించడంలో ఎక్కడ తప్పలేదు. ఐఎమ్ నాట్ ఫైండింగ్ యునో ఎనీ ఫాల్ట్ ఇన్ ఇట్. కానీ మీరు ఏదైతే కొద్దిగా ఎక్సెస్ గా వెళ్ళారని పోడే ప్రయత్నం చేశారో దాంట్లో మీ ప్రయోజనాలు ఏంటో నాకు కనపడలే అంటున్నాను. మీరే గుజరాత్ మోడల్ నేను ఇంతకుముందు చూపించాను, మనసులో అన్ని గుజరాత్ మోడల్ అని చెప్పారు. ఇప్పుడు ఆ గుజరాత్ మోడల్ లాగా మా రాష్ట్రం అభివృద్ధి చెందారా అంటున్నారు. గుజరాత్ కంటే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నేతృత్వంలో పోయిన 10 సంవత్సరాల్లో చాలా పారామీటర్స్ లో మనం నెంబర్ 1 గా ఉన్నాం. తాగునీరు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, విద్యుత్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి, మెనీ అదర్ ఆస్పెక్ట్స్. తినికపోతే దయచేసి గవర్నమెంట్ లో ఉన్న పెద్దల్ని స్టాటిస్టిక్స్ తెచ్చుకొని చూసుకోమని చెప్పండి నెంబర్ 1. దానికి కానట్లేదు. కానీ రాహుల్ గాంధీ గారు ఏదైతే గుజరాత్ మోడల్ ని వ్యతిరేకించారో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే వ్యతిరేకించిందో దాన్ని రేవంత్ రెడ్డి గారు బుదాన వేసుకోవడాన్ని మేము అడుగుతున్నాం యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీ నెంబర్ 1. ఒక మాట ఏమన్నారంటే మాటలు మాట్లాడుతూ గతంలో ఎట్లయితే సహకారం చేశారో ఇంకా బాగా సహకారం చేయమంటే గతంలో సహకారం నిరాకరణ చేశారు కాబట్టి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి, నిధులు రాకుండా చేశారు కాబట్టి మా ప్రభుత్వం కొంత యూనో ఏమంటారంటే వారికి వి హావ్ షోన్. కానీ ఇప్పుడు మరి ఏమి ఇచ్చారు? నేను విభజన అంశంలో అనేక చట్టాలు ఉన్నాయి, మనకు రావాల్సిన చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి, ఒక్క అడగలేదు.
నిన్న ఆదిలాబాద్కి వచ్చారు. లేదు నేను ప్రస్తావించారు, సీఎం రావంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2013 ప్రకారం మాకు చేయాల్సిన హామీలు ఖచ్చితంగా మీరు పెద్ద మనసు చేసుకొని మాకు నెరవేర్చాలి, మీ నుంచి మేము ఎదురు చూస్తున్నాం అన్న వరడ్ ఉపయోగించారు ఆయన. అక్కడ స్థానిక సాంసదుడు పాయల్ శంకర్ ఉన్నారు, ఆయనే గతంలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి అడిగాడు. మేము యాజ్ ఎ ప్రభుత్వం ఇక్కడ నుంచి పర్సూ చేసినాము, కానీ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి సిసిఐకి రూపాయి ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాలేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీరు డిఫెన్స్ ల్యాండ్స్ గురించి చెప్తున్నారు, చూడండి, ఏటీఆర్ అర్జెస్ నిర్మలా సీతారామన్ టు ట్రాన్స్ఫర్ డిఫెన్స్ ల్యాండ్ టు డెవలప్ ఇన్ఫ్రా ఇన్ హైదరాబాద్. ఇది ఎప్పుడు? ఆగస్ట్ 6, 2018. తర్వాత ఇక్కడ మినిస్టర్ కేటీఆర్ విత్ 5 డిఫెన్స్ మినిస్టర్స్, ఇదేంటి, అరుణ్ జైట్లీ గారిని కలిసినారు, నిర్మలా సీతారామన్ గారు కలిసినారు, సుష్మా స్వరాజ్ గారిని కలిసినారు, మనోహర్ పరికర్ గారు కొంతకాలం డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు, ఆయన కలిసినారు. సిరిధరెడ్డి గారు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రయత్నాలు జరగలేదని ఎవరు అనటం లేదు, ఖచ్చితంగా నాకు ఐడియా ఉంది, ప్రయత్నాలు కలిశారు. పాయింట్ ఏంటంటే, కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరిని పెంచుకోవటం వల్ల అది ఫైనల్ గా రాష్ట్రంపై ఇంపాక్ట్ పడింది. ఘర్షణాత్మకమైన వైఖరితో కాకుండా సయోధ్య వైఖరిని ప్రదర్శించడం వల్లే, సరైన రీతిలో ప్రెజెంటేషన్ చేయటం వల్లే వెంటనే ఈ పనులన్నీ అవుతున్నాయి. ఇది కాంగ్రెస్ వివరణ. సతీష్ గారు, ఇది మన మన దేశము ఫెడరల్ వ్యవస్థ, ఫెడరల్ స్ట్రక్చర్. ఇది రాష్ట్రాల యొక్క డిమాండ్స్ ను సహేతుకంగా ఉన్న వాటిని ప్రజల యొక్క అవసరాల కోసం కేంద్రంలో ఉన్న వాళ్ళు దాన్ని మనకు యాక్సెప్ట్ చేయాల్సిందే. వాళ్ళు దేశానికి నరేంద్ర మోదీ గారు చక్రవర్తి కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా, అది కేటీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ, వాళ్ళకేమో ఒకటే సార్, సబార్డినేట్స్ కాదు. మీకు రాజ్యాంగం ప్రకారం ది చీఫ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఎ సబ్సర్వియంట్ టు ది ప్రైమ్ మినిస్టర్ అంటారు. అంటే ప్రైమ్ మినిస్టర్ కి ఏమి కూడా చీఫ్ మినిస్టర్ అనేవాడు కింది స్థాయి ఉద్యోగి లాగానో లేకపోతే ఆర్డర్స్ పాస్ చేస్తే చేసే పనివాళ్ళగా కాదు. వారు ప్రధానమంత్రి, దేశానికి వారు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాధినేతగా పనిచేస్తారు. సబ్సర్వెంట్ ఈచ్ అదర్. కాబట్టి ఈ విషయాన్ని ఏదో ప్రధానమంత్రి కార్యాలయానికి రాష్ట్రం ఏదో దిగుదూరు ఉండాలి, అట్లా ఉండాలి అని ఎవరు అనకూడదు, అట్లా ఉండనక్కర్లేదు. అవసరం అంటే ఆ రోజు అంటే మీతో మంచి గుండి దండాలు పెడితే ఇస్తామంటే అదే అది శ్రీనివాస్ గారు, అది కేంద్రం బాధ్యత, ప్రధాని బాధ్యత, రాష్ట్రాలకు సంబంధించి మనం జీ హుజూర్ అంటేనే పనులు అవుతాయన్న ఆ ధోరణి కరెక్ట్ కాదంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు. ఇప్పుడు రాచరిక పరిపాలనకు అద్దం పట్టే విధంగా వాళ్ళు పరిపాలించిన నిదర్శనంగా మనకు నిధులు రాకపోవడానికి అనేది అనేక సందర్భాలు అన్నాం. ఇప్పుడు అడిగేవాడు కూడా, అమ్మ అన్నం పెట్టమని అడిగేటప్పుడు కూడా ధ్వనులు రకరకాలుగా వినిపిస్తాయి. ఆకలి ఉన్నవాడు అడిగే తీరు ఒక రకము, కడుపు నిండా నాకు ఉంది నాకేది ధనిక రాష్ట్రము, నువ్వు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత అనేటువంటి ఆలోచన పోవడం ఒక రకం. ఇక్కడ వాళ్ళ పరిపాలనలో మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఘర్షణాత్మకమైన ధోరణికి తెరలేపింది కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు. నేను వారిని ముఖ్యమంత్రి దగ్గర ఆయన అన్నట్టు ఉద్యోగస్తులుగా ఉండాలని కోరుకోవడం లేదు నేను, మేము. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, ఆయన అసలు భారతదేశంలోనే కీలకమైన నేతగా ఎదగడానికి కోసం తెలంగాణ పదాన్నే తీసేసి భారతీయ రాష్ట్ర సమితికి మారిన తర్వాత నరేంద్ర మోడీని నేను ఢీకొట్టేటువంటి శక్తివంతునైనటువంటి నాయకునిగా ఆయనకు ఆయన ప్రొజెక్ట్ అయిన తర్వాత, ఆయన తీరులో మార్పు వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోయినవి ఆ మాట వాస్తవం కాదని గమనించాలి. ఈరోజు మనం ప్రజలందరూ అనుకుంటున్నటువంటి మాట ఈరోజు వాళ్ళు ఆ తర్వాతనే వాళ్ళకి జరిగినటువంటి పొరపాటు గుర్తించుకొని ఆ తర్వాత మళ్ళీ ఆయన సయోధ్యలో కావాలనుకున్నారని అనేక కేసులు కూడా ఏ విధంగా కేంద్రం వీళ్ళకి సహకారం చేసింది అనేది కూడా మనం విన్నాం. ఈరోజు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారం ఇస్తే వడ్లు కొనుమంటే వీళ్ళు వెళ్ళి ఢిల్లీలో ధర్నా డ్రామాలు అడిగారు, భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే ఇంద్ర చౌక్ నుంచి బీజేపీ ధర్నా డ్రామాలు అడిగారు. ఆ సందర్భంలో కూడా మీ విమర్శ గారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మీరు అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రచారం చేశారు, ఇప్పటికి అదే మాట మీద ఉన్నారు. మరోవైపు ఘర్షణాత్మక వైఖరి వల్లే, అహంకారపూరిత వైఖరి వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం విషయంలో కేంద్రం చేయలేదని మళ్ళీ మీరే అంటున్నారు. ఈ రెండు కొంచెం పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. విరుద్ధం అంటే నేనేమంటున్నా, వాళ్ళు గల్లీలో లొల్లి ఢిల్లీలో దోస్తారనే మాట, వాళ్ళ ఐడియా వికటించిన తర్వాత మనం ఈ రోజు ఇద్దరం ఒకటే చెప్పి ప్రజలకు వెళ్ళిపోయింది. ఈ వాతావరణం ఇలా ఉంటే మనకు రాను ఎన్నికలు ఇబ్బంది కాబట్టి ఘర్షణాత్మక ధోరణిలోకి తెరలేపాలని చెప్పి వాళ్ళు అనుకోని చేసినటువంటిది కూడా ప్రజలు నమ్మలేకపోయినారు. నేను ఇక్కడ రెండు రకాలు చూడాలి, కలిసి ఉన్నారు
కలిసినప్పటి అంశం కూడా ప్రజలు గమనించారు. కావాలని గొడవ పెట్టుకున్నటువంటి గిచ్చి కయ్యం పెట్టుకుని చూస్తారు కదా ప్రజలు కూడా. ప్రజలు గిచ్చి కయ్యం పెట్టుకున్న ధోరణి వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి ఆ ధోరణి ప్రదర్శించడం లేదు. అవకాశం ఉన్నంతలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి ఏ విధంగా సహకారం తీసుకోవాలనేది మా ప్రధాన టార్గెట్ అంటున్నారు. మనకు సమయం కూడా అయిపోయింది, ఫైనల్ గా ఏం చెప్తారు? కన్క్లూడ్. నేను కన్క్లూడ్ చేస్తా. ఒకటి, వారు చెప్పే దాంట్లో చాలా అంటే నాకు అర్థం కావట్లేదు, కానీ బేసికలీ ఘర్షణాత్మక వైఖరి ఉండుంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనేది కూడా సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు రాలే. నేను ఘర్షణాత్మక వైఖరి ఉంటే 3 సంవత్సరాల్లో ఒక మెగా ప్రాజెక్ట్ కట్టడానికి అనుమతులు ఎట్లు వచ్చి ఉంటాయి, మిషన్ భగీరథ లాంటి దానికి అనుమతులు ఎట్లు వచ్చి ఉంటాయి, మిగతా అంశాల్లో రాష్ట్రానికి. కాకపోతే ఆ తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు రాజకీయంగా ఒక పార్టీ ఎదగకూడదా, కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎవరు కూడా మేము జాతీయ స్థాయి నాయకులం అవుతాం, ప్రత్యామ్నాయం అవుతామని చెప్పకూడదా? చెప్తే వాళ్ళ మీద ఘర్షణాత్మక వైఖరి అవతల వాళ్ళు అవలంబిస్తే మనం కామ్ గా కూర్చోవాలా? నిన్ననే చెప్పారు రేవంత్ రెడ్డి గారు, జాతీయ రాజకీయాల్లో తెలుగు వాళ్ళ పాత్ర తగ్గిపోతుంది, మనందరం బ్రహ్మాండంగా పనిచేయాలని. వాళ్ళ ఆది శ్రీనివాస్ గారు కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో శక్తివంతం అవుతానని చెప్పినందుకే వాళ్ళు యాంటీ చేశారని చెప్పి చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సిస్టమ్ సిద్ధాంతం లేకుండా కన్ఫ్యూజన్ ఉన్నారు. నేనేమంటున్నాను శ్రీనివాస్ గారు, ఎండ్ ఆఫ్ ద డే మీరు బాగుండండి, కానీ కేంద్రాన్ని పూర్తిగా ఏదో సాగిల పడ్డట్టు ఉండకండి అనే చెప్పడమే నా ఉద్దేశం. అంతే, నిన్న సాగిల పడినట్టు ఎక్కడ కనిపించింది? ముఖ్యమంత్రిగా వచ్చారు, ప్రధానమంత్రిని వెల్కమ్ చేశారు, కొన్న చేసిన వాటికి థాంక్స్ చెప్పారు, చేయాల్సిన వాటిని ప్రస్తావించారు. వారి యొక్క భాషను బట్టి ఒకటి, రెండోది రైట్ రైట్, ఈ సయోధ్య వాతావరణం వల్ల రేపొద్దున తెలంగాణకు అభివృద్ధి జరగకపోయినా, నిజంగా కేంద్రం ఇవ్వాల్సిన ఇవ్వకపోయినా ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి గారు మీతో పాటు అలాంటి వాళ్ళందరూ ప్రశ్నిస్తారు, ఆ విషయంలో డౌటే లేదు. చూద్దాం మరి, రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా ఈ వాతావరణం అనేది రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుందాం. మరి జరగకపోతే తర్వాత ఖచ్చితంగా కొందరు వాదనలు ఏమైనా అవకాశాలు కూడా ఉంటాయి రాజకీయంగా. లెట్ అస్ వెయిట్ ఏం జరగబోతుందో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్. థ్యాంక్ యూ ఆది శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. మరి కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. స్టే విత్ అస్.